మిత్రులకు, ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా సోదరులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఒక మాజీ మంత్రి ప్రజాజీవితంలో కొన్ని సంవత్సరాలుగా ఉంటూ గొప్ప రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబంగా చెప్పుకునే లంగా మహేశ్వరరావు గురించి పలుమార్లు మేము ఆ పైచాచిక కామెంట్ల గురించి ఖండిస్తూనే వచ్చాం. వారు అధికారంలో ఉన్నప్పుడు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి అనేక మార్లు నోరు జారటం మీకు తెలుసు. ఈ క్రమంలో అధికారంలో ఉన్నాననుకుంటున్నాడో, మరి పోనీ అధికారంలోకి రాబోతున్నాం అనుకుంటున్నాడో, లేదా ప్రజల్లో మళ్ళీ తిరిగి తెలుగుదేశం పార్టీ పట్ల, చంద్రబాబు నాయుడు నాయకత్వం పట్ల ఏమన్నా కొంత మళ్ళీ తిరిగి కొంత సానుకూలమైన పరిస్థితి వచ్చిందనుకుంటున్నాడో, ఊహాలోకంలో ఉంటున్న దేవినేని ఉమామహేశ్వరరావు గారు మీడియా ముందుకు వచ్చి గట్టిగట్టిగా అరుస్తూ తన సాహసిద్ధమైన వ్యంగ్య ధోరణితో స్వతహాగా అతనికి దేవుడిచ్చిన అవలక్షణమైన నోరు జారే అనే ఒక జబ్బుతో మానసిక రోగి స్థాయి నుండి నోరు జారటం, నోటిని అదుపులో పెట్టుకోలేకపోవటం, ఎదుటి వాళ్ళని కించపరిచి మాట్లాడటం, మాట్లాడుతున్న అవతల వ్యక్తులు ఒక రాజకీయ నాయకులని, ఒక స్థాయిలో ఉన్న వ్యక్తులని, స్వయానా ముఖ్యమంత్రి గారని అనే స్పృహ లేకుండా మాట్లాడటం, ఒకసారి మాట్లాడితే పొరపాటు అవుతుంది, రెండు సార్లు మాట్లాడితే నోరు జారేతనం అవుతుంది, పదే పదే అలాగే మాట్లాడితే అతనిని మనం మానసిక రోగిగానే చూడాలి. ఆ మానసిక రోగి స్థాయి నుండి కరోనా వైరస్ లాగా అతని యొక్క నడవడి మారిపోయిందని చెప్పడానికి చింతిస్తున్నాం, బాధపడుతున్నాం. ఇలాంటి రాజకీయ నాయకులతో రాజకీయాలు చేయాలన్నా, ప్రజలను పరిపాలించే విషయంలో పోటీ పడాలన్నా, ప్రజలకు మేలు చేసే విషయంలో ఒకరికొకరు పోటీగా ధీటుగా పనిచేయాల్సి వస్తే ఈ చవకబారు నేలబారు రాజకీయ నాయకులతో రాజకీయాల్లో పోటీ పడాలంటే నిజంగానే సిగ్గుగా ఉందని పత్రికాముఖంగా మీ ద్వారా చెబుతూ. కానీ ఒకందుకు మాకు ఆనందంగానే ఉంది. ఒక దేవినేని ఉమామహేశ్వరరావు, ఒక బోండా ఉమా, ఒక బుద్ధిలేని బుద్ధ వెంకన్న, ఇలాంటి వారు గనక తెలుగుదేశం పార్టీ ప్రెస్ మీట్లు ఇలాగే కొనసాగిస్తే ప్రజలు నిన్న కాకముందు ఇచ్చిన 23 సీట్లను వీళ్ళ యొక్క సామర్థ్యంతో, వీళ్ళ పెచ్చి కోతలతో, తెలివి తక్కువ దద్దమ్మ వాజమ్మ వాగుడులతో తప్పనిసరిగా 3 సీట్లకు తీసుకెళ్తారు. చంద్రబాబు నాయుడిని ఏ మాత్రం ఢోకా లేదని మాకు అర్థమైపోతుంది. సంతోషం. ఇలాంటి మాటలు మాట్లాడే, అబద్ధాలు చెప్పి చెప్పి ప్రజలను మోసం చేసే విషయంలో ఛాంపియన్షిప్ పొందిన చంద్రబాబు నాయుడు మరియు గజదొంగల ముట్టా టీముకు ప్రజలు బుద్ధి చెప్పారు. 51% ఓట్ల శాతంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టిన ప్రజలు వారి తీర్పుని పూర్తిగా సమర్థించుకుంటున్నారు 7 నెలల కాలంలో. కానీ ఉమామహేశ్వరరావు, బోండా ఉమా, వెంకన్న, అలా ఉర్లే రామయ్య, ఈ గ్యాంగ్ మొత్తం ఇదే పని. ఇది చెంచా గ్యాంగు, చెంబు గ్యాంగు, చంద్రబాబు గ్యాంగ్గా మేము అభివర్ణిస్తూ, ఈ చెంబు గ్యాంగ్కి మరి ఏ ఇతర పని లేదు. ఒప్పులను తప్పులుగా వక్రీకరించి మాట్లాడటం, జరుగుతున్న మేళ్లన్నీ మర్చిపోయి లేని తప్పులను వెతికి పట్టుకొని మీడియా ముందుకు వచ్చి గంటల కొద్ది ఉపన్యాసాలు చెప్పటం,
వాళ్ళ అనుకూలమైన పత్రికల్లో పేరాల కొద్దీ పేజీల కొద్దీ వార్తలు రాపించుకోవటం, ప్రజలను తప్పుదోవ పట్టించే కార్యక్రమం గత 30-40 సంవత్సరాల నుంచి చేస్తూనే వచ్చారు. మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు యొక్క గత 5 సంవత్సరాల పరిపాలనలో విశృంఖలమైన రాజకీయాన్ని నడిపారు. ఈ రోజున పరిస్థితిని అనుభవిస్తున్నారు. అయినా సిగ్గు రాలేదు. మేము ఆశించాం ఎంతో కొంత మారతారని, ప్రజలకు నిజాలు చెప్తారని. ప్రజలకు నిజాలు చెప్పడం ద్వారా అయినా వాళ్ళ యొక్క స్థాయిని పెంచుకుంటారని, ప్రజల్లో మళ్ళీ తిరగడానికి ముఖం పెట్టుకుని వెళతారని ఆశించాం. కానీ వాళ్ళు ఆ ఆలోచనలో లేరు. ఏ మార్గాన్ని నమ్మారో, తప్పుడు మార్గంలోనే అధికారంలోకి రావాలనుకునే ఆ నిస్సిగ్గు రాజకీయాలను ఇంకా కొనసాగించుకోవాలనుకోవటం మేము తీవ్రంగా ఖండిస్తూ, దేవుని ఉమాకి సూటిగా మీ ద్వారా మిస్టర్ దేవినేని ఉమామహేశ్వరరావు, నువ్వు రాజకీయ ప్రయాణం ఎలా మొదలైందో, రాజకీయంగా నువ్వు ఎలా ఎదిగేవో, దేవినేని నెహ్రూని ఏ విధంగా చంద్రబాబు నాయుడిని ఇద్దరిని కూడా దూరం చేసి ఏ విధంగా తైతక్కలాడేవో మా దేవినేని అవినాష్ నడితే చెబుతాడు నీ చరిత్ర. స్వయానా నీ తమ్ముడు, నీ అన్న కొడుకు, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ఈరోజు నువ్వు మీడియా ముందుకొచ్చి నువ్వు పెద్ద మహానాయకుడిలాగా, ఈ దేశాన్ని ఉద్ధరించడానికి పుట్టిన వాడిలాగా చంద్రబాబు నాయుడిని వెనకేసుకురావడంలో పోటీ పడే ఛాంపియన్షిప్లో మొదటి బహుమతి పడటం కోసం నువ్వు పోటీ పడు, మాకు అభ్యంతరం లేదు. కానీ ప్రజలతో ఎన్నుకోబడిన ప్రజానాయకుణ్ణి, గౌరవ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద మాట తూలేవో నీ ఇంటిని చుట్టుముడతామని చెప్తున్నాం. స్వయంగా నేనే వస్తా. నువ్వు చెప్పిన పోలవరం తేదీలు, నువ్వు చెప్పిన వెలుగొండ తేదీలు, నువ్వు చేసిన పట్టిసీమ అవినీతి బాగోతం, పడవ ప్రమాదానికి గురైనటువంటి చావులలో నీ అనుకున్న హస్తం, నీ బినామీలు, నీ ఆస్తులు అన్నిటికి సంబంధించిన చర్చ మైలవరం నడిబొడ్డులోనే పెడతాం. జాగ్రత్త అని సందర్భంగా చెబుతూ, వెలుగొండ గురించి మాట్లాడబోయే ముందు నీ బుద్ధిని, నోటిని, కళ్ళని, ఒంటిని ఏకం చేసి ఏకాగ్రత మాట్లాడి ఉండాల్సింది. నువ్వు తప్పుడు మాటలు మీడియా ముందుకొచ్చి పదే పదే మాట్లాడినంత మాత్రాన గతంలో మోసం చేసినట్టు మీరెప్పటికీ మోసం చేయలేరిక. ఎందుకంటే ప్రజల చేతుల్లోకి సోషల్ మీడియా అనే పాశుపతాస్త్రం వచ్చింది. నీ చరిత్రని, మా చరిత్రని గూగుల్లో కొడితే, వికీపీడియాలో కొడితే, నువ్వు పెట్టిన ప్రెస్ మీట్ల యొక్క పరంపరను కొడితే, ఎన్ని మార్లు నువ్వు డెడ్లైన్లు పెట్టావో, ఎన్ని మార్లు నువ్వు రాసుకో అని మీడియా ముందు చెప్పావో, రాసుకొని పేజీలు అయితే అరిగిపోయినాయి. కానీ ఒక్క ప్రాజెక్టు కూడా నీ హయాంలో ప్రారంభించలేకపోయిన దుర్నీతి, దుస్థితి నీ చరిత్ర అయితే, ఈ రోజున 7 నెలల కాలంలో నువ్వు వదిలిపెట్టెళ్ళిన అదే వెలుగొండ ప్రాజెక్టులను ఈ 7 నెలల కాలంలో సుమారుగా 1.4 కిలోమీటర్ల టర్నలను పూర్తి చేశాడయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కుమారుడు. బహుశా నీకు తెలిసి ఉండదేమో, మీ నాయకుడు మనసులో మాట అని ఒక పుస్తకం రాశాడు. ఆ మనసులో మాటలోనే చాలా నిజాలు చెప్పాడు. వ్యవసాయం దండగాని రాశాడు. ఈ ప్రాజెక్టుల మీద పెట్టే డబ్బులకు కనీసం పావలా వడ్డీ కూడా రాదు అని చెప్పాడు. అది ఆయన విజన్, అది నారా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని చూస్తున్న దృక్కోణం, ఈ రాష్ట్రంలోని ప్రజల యొక్క స్థితి గతులను అర్థం చేసుకునే దౌర్భాగ్య ముఖ్యమంత్రి. హైటెక్ పరిపాలనని, హైటెక్ సిటీ అని, కంప్యూటర్ యుగమని, కంప్యూటర్ల కోసం హైదరాబాద్ నగరం కోసం ఆంధ్ర రాష్ట్ర ప్రజానిక యొక్క ధనాన్ని మొత్తాన్ని తీసుకెళ్ళి తైతక్కలాడాడు. సింగపూర్ అన్నాడు, జపాన్ అన్నాడు, కజకిస్తాన్ అన్నాడు, చిట్ట చివరకు ముళ్ళ పదల్లో పిచ్చి చెట్ల మధ్యలో ఈరోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని పెట్టాడు. ఆయన విజన్ అలాగుంటుంది. కానీ స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి యొక్క విజన్, ఆయన 2004లోకి వచ్చే పవర్లోకి వచ్చే రోజుకి వెలుగొండ ప్రాజెక్టు యొక్క దుస్థితిని గమనించిన మా స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఆ ప్రాజెక్టుని ఆనుకొని ఉన్న 30 మండలాలకు లబ్ధి చేకూరితే మెజార్టీ మండలాలు ప్రకాశం జిల్లాలోని 23 మండలాలు మా ప్రకాశం జిల్లాకు సంబంధించినవి అయితే
ఆ ఆయకట్టు భూములైనా ఆ 30 మండలాల్లో నివసించే ప్రజలు అత్యధిక మంది, సుమారుగా 10 లక్షల మంది ఫ్లోరైడ్ బాధితులు ఉన్నారు. ఆ ఫ్లోరైడ్ బాధితులను ఆదుకోవడం కోసం ఏకైక మార్గం, వాళ్ళు రక్షించడానికున్న ఏకైక మార్గం వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయటమే అని నమ్మిన ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తక్షణమే పనులను చేపట్టాడు. ఈరోజు నేను అడుగుతున్నాను, ఈ పత్రిక ముఖంగా పాత్రికేయ మిత్రులందరి యొక్క సాక్ష్యంగా అడుగుతున్నాను, 2014 నాటికి అనగా నారా చంద్రబాబు నాయుడు 2 మారు 3 మారు ముఖ్యమంత్రి అయ్యే రోజుకి ఆ ప్రాజెక్టు మీద మొత్తం పెట్టిన ఖర్చు 3,630 కోట్ల రూపాయలు. ఆ 3,630 కోట్ల రూపాయలలో 3,000 కోట్ల రూపాయలు వైఎస్ఆర్ హయాంలోనే ఖర్చు పెట్టారనే విషయం నిజం కాదని చెప్పి అడుగుతున్నాం. ఏ రోజునైతే వైఎస్ఆర్ మరణించాడో, ఏ రోజైతే వైఎస్ఆర్ గారు ఈ భూమి మీద లేడని తెలుసుకున్న శక్తులన్నీ ఒక గ్రహణం పట్టినట్టు నువ్వు, నీకు ముందు పరిపాలించిన కాంగ్రెస్ వాళ్ళు ఈ రాష్ట్రాన్ని గ్రహణం పట్టినట్టు పట్టి వైఎస్ఆర్ హయాంలో ప్రారంభించిన పనులన్నింటినీ పక్కన పెట్టేశారు, పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. ఇది నిజం కాదా? ప్రతిసారి తెలుసుకుందాం, మాట్లాడుకుందాం, రాసి పెట్టుకోండి అని చెప్పి నువ్వు ఇది రాసుకోవటం మర్చిపోయావేమో, ఒకసారి గుర్తు చేసుకోమని చెప్పి అడుగుతూ. ప్రాజెక్టుల గురించి చంద్రబాబు నాయుడు మాట్లాడినా, నీటిపారుదల ప్రాజెక్టుల గురించి తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడినా, ఈ రాష్ట్రంలోని వ్యవసాయం గురించి, రైతుల గురించి, రైతు కూలీల గురించి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరు మాట్లాడినా దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటుంది. కాబట్టి ఈ రోజున వైఎస్ఆర్ గారు ప్రారంభించినటువంటి ప్రతి ప్రాజెక్టును కంప్లీట్ చేసే కార్యక్రమం జరుగుతుంది, తప్పనిసరిగా పూర్తి చేస్తాం. మీ ద్వారానే అడుగుతున్నాం, ఇదే దేవినేని ఉమా నీటిపారుదల శాఖ మంత్రిగా ఉండినప్పుడు పోలవరాన్ని 2018 లోపల డిసెంబర్ లోపల ఓపెన్ చేసి నీళ్లు ఇస్తామన్న మాట నిజమా కాదా? దాన్ని మాట మార్చి 2019 డిసెంబర్కి ఇస్తానన్నమాట నిజమా కాదా? ఈ రోజు వరకు పోలవరం పూర్తి కాలేదు, నీళ్ళు ఇచ్చిన పాపాన బాగలేదు, దాని మీద 1,000 కోట్ల రూపాయలను మీరు దోచుకుంటే, ఈ రోజు వరకు నిర్వాసితులను పట్టించుకున్న పాపాన పొగ్గిపోతే మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రోజున శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారులకు వచ్చిన దగ్గర నుండి ఆ డబ్బులను ఆదా చేసే కార్యక్రమం జరుగుతుంది. రివర్స్ టెండరింగ్ ద్వారా 1,000 కోట్ల రూపాయలు 100 కోట్ల రూపాయలను ప్రభుత్వానికి ఆదాయం చేసే కార్యక్రమం జరుగుతుంది. ఇది జరుగుతుంటే మీ తప్పులన్నీ బయటకు వస్తాయని, మీరు చేసిన దోపిడీ అంతా బయటకు వస్తుందని, మీరు దొరికిపోతున్నారని ప్రజల ముందు బేలమొక్కాలేసి ఎటు దిక్కుతోచిన పరిస్థితుల్లో ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి మీడియా ముందు జనం లేరు కదా అని ఏమండి మీరు మాట్లాడే మాటలు? ఎవడ్రా? అరే ఒరే, ఇదండి సభ్య సమాజంలో నాయకులు మాట్లాడే మాటలు? ఇదేనా ఒక మాజీ మంత్రులుగా వెలగబెట్టిన వాళ్ళు, ప్రజలతో ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు, గౌరవప్రదమైన రాజకీయ నాయకులను, గౌరవప్రదమైన వ్యక్తులు మాట్లాడే మాటలు? ఈ మాటల్ని మేము ఏమని చూడాలి? నువ్వు మాజీ మంత్రివని, నువ్వు ఓడగొట్టిన నాగలవని, చేతగాని చవట దద్దమ్మవని, నువ్వు కనుక నిజమైనటువంటి నాయకుడు అయి ఉంటే, నీ దగ్గర కలేజా ఉండుంటే పోలవరాన్ని ఎందుకు నువ్వు ఓపెన్ చేయలేదని హయాంలో? ఇప్పుడు చదువుతున్న వెలుగొండ ప్రాజెక్టును కూడా 2014 నుంచి 2019 వరకు మీ చంద్రబాబు నాయుడే అధికారంలో ఉన్నాడు, ముఖ్యమంత్రి హోదాలో ఉన్నాడు, నువ్వేమో వెలగబెట్టావు నీటిపారుదల శాఖ మంత్రిగా. ఎందుకు నువ్వు పూర్తి చేయలేకపోయావు? ఎందుకు కంప్లీట్ కాలేదు? దీన్నటికి లెక్కలు చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని ప్రెస్ మీట్లు పెట్టి పెద్ద పెద్దగా అరిచినంత మాత్రాన, ఎదుటి వాళ్ళ మీద బాహుభావం అంటూ అరిచినంత మాత్రాన మీరు దొంగలు దొరలు అవ్వరని ఈ సందర్భంగా చెబుతూ మీ భాషను మార్చుకోమని సవినయంగా మనవి చేస్తున్నాం. వెలుగొండ ప్రాజెక్టుకు పనులను దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004-2005లో శ్రీకారం చుడితే చంద్రబాబు నాయుడుకు ఏ మాత్రం చిత్తశుద్ధున్నా నీ హయాంలో 2014 నుంచి 2019 లోపల ఎందుకు ప్రారంభించలేదని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. ఒక్క ప్రాజెక్టుని పూర్తి చేయలేకపోయావు, నిరంతరం కమిషన్లు, లంచాలు, నీకు నచ్చినటువంటి వాళ్లకు కాంట్రాక్ట్ పనులలో దోచిపెట్టడం, ఏ 5 సంవత్సరాల కాలం గాడిదలు కాశారని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.
మీకు నిజంగానే చేతయ్యుండి ఉంటే, మీకు నిజంగానే రైతుల పట్ల, రైతాంగం పట్ల, సాగునీటి ప్రాజెక్టుల పట్ల, మంచినీటి ప్రాజెక్టుల పట్ల చిత్తశుద్ధి ఉండి ఉంటే మీ 5 సంవత్సరాల కాలంలో ఎందుకు పూర్తి చేయలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతూ, అందుకే మేము అంటున్నాం వైఎస్ఆర్ మరణం తర్వాత చంద్రగ్రహణం పట్టింది రాష్ట్రానికి అని చెప్పి చెబుతూ, ఆ గ్రహణంలో ఆ శని గ్రహం ముందు అన్ని ప్రాజెక్టులు అన్ని మేళ్లు కొట్టుకుపోయినాయి. కేవలం లోకేష్ కోసం, ఆరి మనవడి కోసం, వాళ్ళ తాబేదారుల కోసం, ఆ దొంగల ముఠా కోసం, ఆయనకు మద్దతు పలికే కార్పొరేట్ శక్తుల కోసం, ఆయనకు పెట్టుబడి పెట్టే సెక్టార్ల కోసం మాత్రమే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పనిచేసింది. కానీ ఏ ఒక్క రోజున ప్రజలకు మేలు చేసే కార్యక్రమం జరగలేదు. కానీ ఈ రోజున 2019 జరిగిన సాధారణ ఎన్నికల్లో ఈ రాష్ట్రానికి పట్టిన గ్రహణం వీడి ఒక ప్రజానాయకుడు, ప్రజలను ప్రేమించేవాడు, ప్రజల్ని కోరుకునేవాడు, ప్రజల యొక్క మన్నలు పొందాలనుకునేవాడు, ప్రజలతోనే ఉండాలనుకునేవాడు, ప్రజల కోసమే పుట్టినవాడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చాడు. ఈ రోజు నుంచి ప్రజా పరిపాలన సాగుతుందనే మా సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెబితే ఆయన పట్టుకొని నువ్వు కమిషన్ల గురించి మాట్లాడతావా, ఎవరికి తెలియదయ్యా? ఇదిగో ఉమా, మిస్టర్ దేవినేని ఉమా, సజ్జల రామకృష్ణారెడ్డి గారి గురించి, వారి చరిత్ర గురించి, ఏ పత్రికా ముఖంగా, ఏ పత్రికా నాయకుడిని, నీకు తెలిసిన పత్రికాధిపతుల్ని, నీ ఎల్లో గ్యాంగ్ని, ఎల్లో మీడియాని ఆధినేతలు అడుగు. సజ్జల రామకృష్ణారెడ్డి యొక్క మనస్తత్వం ఏమిటో, ఆయన గత చరిత్ర ఏమిటో, ఆయన ఎలా పనిచేశాడో, ఆయనకున్న సిద్ధాంత బలం ఏమిటో, ఆయన త్యాగం ఏమిటో, ఆయన దేనికోసం రాజకీయాల్లోకి వచ్చాడో, ఏ సిద్ధాంతం కోసం రాజకీయాల్లో ఉన్నాడో అడుగును నీ పత్రికాధిపతుల్ని, వాళ్ళే చెప్తారు. బెంగళూరు వెళ్తున్నాడట, ఎవరి దగ్గర వసూలు చేస్తున్నాడంట, నీ దగ్గర దమ్ముంటే ఉమా, నీ దగ్గర దమ్ముంటే కలేజా ఉంటే రాను చర్చకి. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎక్కడ వసూలు చేశాడో, ఎవరి దగ్గర కమిషన్ పొందాడో, ఎందుకు బెంగళూరు వెళ్తున్నాడో, నీ దగ్గర సాక్ష్యాధారాలు ఉంటే రమ్మని చర్చకి పిలుస్తున్నాం దేవినేని ఉమాని. అవాకులు చవాకులు పేలటం, సుత్తి మాటలు మాట్లాడటం, వేస్ట్ మాటలు మాట్లాడటం, ఓడిపోయావు, సిగ్గులేదు నీకు, సిగ్గు వచ్చిద్దామనుకున్నాం, ఇంకా సిగ్గు రాలేదని ఈ సందర్భంగా చెబుతూ, 1996లో చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసిన మాట నిజం, ఒప్పుకుందాం. 1996 నుండి 2014 వరకు, మళ్ళీ తిరిగి ఆయన ముఖ్యమంత్రి వచ్చే రోజు వరకు వెలిగొండకు సంబంధించి ఎన్ని పనులు జరిగినాయో, ఆ పనిలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క 3,000 కోట్ల రూపాయలు మీ కళ్ళకు కనబడట్లేదా? మరి 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు హయాంలో ఏం జరిగిందో లెక్కలు తీయమని ఈ సందర్భంగా అడుగుతూ, మళ్ళీ మీ ద్వారా ఒకటే కొన్ని ప్రశ్నలు అడుగుతున్నాం. చంద్రబాబు నాయుడు హయాంలో 2014 నుంచి 19 వరకు టన్నల్ 1లో 600 మీటర్ల పనులు జరిగినాయి, టన్నల్ 2లో 410 మీటర్లు పని జరిగింది. కానీ కేవలం మిత్రులారా గమనించండి, రాసుకోండి, ఈ 7 నెలల కాలంలో చంద్రబాబు నాయుడు హయాంలో టన్నల్ 1లో 600 మీటర్లు, టన్నల్ 2లో 410 మీటర్లు పని జరిగితే ఈ రోజున కేవలం 8 నెలల 8 నెలల మాసంలో 1.4 కిలోమీటర్ల పనులు జరిగిన మాట వాస్తవా కాదా? డైరెక్ట్గా ప్రాజెక్ట్ దగ్గరకు పోదాం, అక్కడ ఇంజనీర్లు ఉన్నారు, చరిత్ర ఉంది, కొట్టి పరిస్థితి పడిపోయేది కాదు. నువ్వు పెట్టిన డబ్బులెన్నో, వైఎస్ఆర్ గారు పెట్టిన డబ్బులెన్నో, ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన డబ్బులెన్నో అనే విషయాన్ని మీ ద్వారా మీ సమక్షంలో తెలుసుకోవడానికి రెడీగా ఉన్నామని చెబుతూ, అలాగనే 4.96% హైక్ చేసి రిత్విక్ కన్స్ట్రక్షన్కు మీరు పనులు అప్పచెప్పిన మాట నిజమా కాదా? ఆ రిత్విక్ కన్స్ట్రక్షన్కు ఇచ్చిన కన్స్ట్రక్షన్లను, ఆ కాంట్రాక్ట్ పనులను ఈ రోజున రివర్స్ టెండరింగ్ ద్వారా మళ్ళీ గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క హయాంలో మరి 553.13 కోట్ల పనులను 491.37 కోట్లకు టెండర్ ఖరారు చేసిన మాట నిజమా కాదా మా హయాంలో అనే విషయాన్ని, సుమారుగా 100 కోట్ల రూపాయలు ఈ రోజున ప్రభుత్వానికి మేలు జరిగింది. ఇవన్నీ పక్కన పెట్టేసి, ఇవన్నీ గాలికి వదిలేసి, గాలి మాటలు, తప్పుడు మాటలు, చేతగాని చౌడ దద్దమ్మ మాటలు మాత్రం మాట్లాడుతూ ఉంటాడు దేవినేని ఉమాని ఈ సందర్భంగా చెబుతూ, మీ హయాంలో వెలుగొండ 1వ టన్నుల పన్నులు 90.96% అయ్యాయా? పావులా పనిచేసి ఉప్పావులా కమిషన్ కొట్టింది నిజం కాదా? మీరు చేసిన ఖర్చు ఎంత, మీరు చేసిన పనులంతా, ఆ లెక్కలన్నీ
వెలుగొండ దగ్గర తెలుసుకుందాం, నీకు కలేజా ఉంటే రా అని చెప్పి కోరుతూ నిన్ను అడుగుతున్నాం. నీ హయాంలో ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టారు మీరు? వెలుగొండ ప్రాజెక్టు మీద ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టారో, ఎన్ని మీటర్ల పనులు అయినాయో, వైఎస్ఆర్ గారి హయాంలో ఎన్ని పనులు జరిగినాయో, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఎన్ని హయాంలో ఎన్ని పనులు జరుగుతున్నాయో మనమే స్వయంగా తెలుసుకుందాం రమ్మని ఈ సందర్భంగా చెబుతూ. కానీ పదే పదే మీడియా ముందుకు వచ్చి చవకబారు మాటలు మాత్రం మాట్లాడొద్దని మీ ద్వారా దేవినేని ఉమాకు చెబుతూ, అలాగనే దేవినేని ఉమా రాసి పెట్టుకో, ఇదే మా మాట, పోలవరం ప్రాజెక్టును 2018లో పూర్తి చేస్తామని పదే పదే చెప్పాడు. మరి ఆ పూర్తయిన పోలవరం ఎక్కడుందో మీరన్న చూసి కనిపెట్టి మాకు చూపించమని మీడియా మిత్రులను అడుగుతున్నాం. 2018 అన్నాడు పోయింది, 2019 డిసెంబర్ అన్నాడు పోయింది, చిట్ట చివరకు ఓడగొట్టిన నాగల్లాగా ప్రజలు నాగలను ఓడగొడితే ఇంట్లో కూర్చున్నారు. ఈ రోజున మళ్ళీ తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. అందుకనే ఈ రోజున మీ ద్వారా మేము మనవి చేస్తున్నాం, దేవినేని ఉమాకైనా, నారా చంద్రబాబు నాయుడుకైనా, బుద్ధిలేని బుద్ధా వెంకన్నకైనా, లేదా వాళ్ళ తొట్టి గ్యాంగ్కి అందరికీ కూడా చెబుతున్నాం, నిజాలు మాట్లాడమని చెబుతున్నాం. ఈ రాష్ట్రంలో జరుగుతున్న మేళ్ల గురించి మాట్లాడమని చెబుతున్నాం. ఈ రాష్ట్రంలో పేద ప్రజలకు, అట్టడుగు వర్గాలకు జరుగుతున్న లబ్ధి గురించి మాట్లాడమని చెబుతున్నాం. ఆ ఒక్క మాట మాట్లాడరు. గౌరవ ముఖ్యమంత్రి గారు, ఈ 45 ఏళ్ల ప్రాయంలోనే అన్ని మంచి పనులు చేస్తుంటే, మీరు వదిలిపెట్టెళ్ళిన అనేక ప్రాజెక్టులను పూర్తి చేసే క్రమం జరుగుతుంటే, మీరు చిన్నాభిన్నం చేసిన రాజకీయ ఆర్థిక వ్యవస్థలను బాగు చేసే కార్యక్రమం జరుగుతుంటే, ఒక్క మాట మాట్లాడదు మీ ఎల్లో గ్యాంగ్, ఒక్క పత్రిక రాయదు, 4 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి ఒక్కరు మాట్లాడరు, అనేక మేలు జరిగినాయి ఎవరు మాట్లాడరు, కేవలం తప్పుడు మాటలు ప్రచారం చేయటం, పదే పదే జగన్మోహన్ రెడ్డి గారి మీద, వారి కుటుంబం మీద, వారికి సంబంధించిన మనుషుల మీద, మా మంత్రుల మీద డైలాగులు పేలటం. ఈ డైలాగులతోనే మీ పార్టీని సర్వనాశనం చేశారు. చంద్రబాబు నాయుడు గారు అడుగుతున్నాం, వీళ్లతోనే ప్రెస్ మీట్లు పెట్టించండి. చక్కగా మీరు మళ్ళీ జీవిత కాలం అధికారంలోకి రానికుండా చేసే కార్యక్రమం వీళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుందని చెబుతూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ఏమో సార్, మా ప్రజలు ఇష్టపడి, ప్రేమించి, కోరుకొని 10 సంవత్సరాలు తప్పించి వాళ్ళ నాన్నగారు వదిలిపెట్టిన పాలనా ధర్మాన్ని మళ్ళీ వాళ్ళ కుమారుడే తీరుస్తాడని నమ్మారు. ఈ 8 నెలల కాలం అదే జరుగుతుంది. బ్రహ్మాండమైన ప్రజా పరిపాలన సాగుతుంది. ఈ చౌకగారు వార్తలు, ఈ చెడ్డ వార్తల గురించి మనం పెద్ద పట్టించుకోవాల్సిన అవసరంలా. ప్రజలు బ్రహ్మాండంగా ఉన్నారు. రేపు ఉగాదికి 28 లక్షల ఇళ్ళు, 28 లక్షల ఇళ్ళ స్థలాలు రాబోతున్నాయి సార్. పేదవాళ్ళకి మంచి మేళ్లు జరుగుతున్నాయి. దళితులు, బలహీన వర్గాలు, మైనార్టీలు, బీసీలు అందరూ హాయిగా ఉన్నారు. కావాలంటే నాతో రాని, మా నియోజకవర్గంలో చూపిస్తా. బ్రహ్మాండమైన పరిపాలన, అన్ని వర్గాలకు, కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, రాజకీయాలకు అతీతమైన పరిపాలన. ఇళ్ల స్థలాల లబ్ధిదారులైనా, పెన్షన్లు ఇచ్చే క్రమంలో అయినా, ఇళ్ళు ఇచ్చే క్రమంలోనైనా, లేదా ఏ లబ్ధి అయినా, అది ఆటో డ్రైవర్ అయినా, వేవర్స్ అయినా, ఎవరైనా, పార్టీలతో సంబంధం లేదు. గ్రామాల్లో మీరు కావాలంటే తిరగండి మీడియా మిత్రులారా, పార్టీలతో సంబంధం లేదు, ఎవరు కోటేశ్వర సంబంధం లేదు, అందరికీ లబ్ధి జరిగించే కార్యక్రమం జరుగుతుంది.